రైతు బీమాకు అర్హులైన రైతులు రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవాలని చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గారాజు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమాను అర్హత కలిగి ఉన్న రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు గల రైతులు తక్షణమే చందుర్తి వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మన చందుర్తి మండలంలో 8791 రైతులకు గాను 5373 మంది రైతులు ఇప్పటికి జనవరి 31, 2019 వరకు పట్టాదారు పాస్ బుక్స్ వచ్చిన రైతుల గురించి మనం నమోదు చేసుకోవడం జరిగింది. జనవరి 31, 2019 తర్వాత పట్టాదారు పాస్ బుక్లు వచ్చి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు మా వ్యవసాయ శాఖను సంప్రదించి కంపల్సరీగా తప్పనిసరిగా రైతు బీమాను నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. ఈ రైతులకు గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఒక్కొక్క రైతుకు 3486 రూపాయల ప్రీమియం ప్రభుత్వమే రైతుల తరపున కడుతుంది. కాబట్టి జనవరి 31, 2019 తర్వాత పట్టాదారు పాస్బుక్లు వచ్చిన రైతులందరూ 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు వారు వారి ఆధార్ కార్డు, వారి నామిని యొక్క ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ మరియు దరఖాస్తు ఫారంను నింపి సంబంధిత ఏఈఓకు కానీ లేదా మా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఇచ్చినట్టయితే మేము నమోదు చేస్తాము. దీని ద్వారా రైతులకు బీమాతో ధీమాగా ఉండొచ్చని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.